லவ் வந்து இவ்வளோ பிரேமா. ஒருத்தருக்கொரு பிரேமிச்சுக்கோவடும், ஒருத்தருக்கொரு அபிமானப்படணும், ஒருத்தருக்கொரு ஆத்மீயங்கள் சூசுக்கோவடும், ஒருத்தருக்கொரு நேனே நுவ்வு நுவ்வே நேன் அனுக்கொனே விதங்க உண்டு சூசுக்கோவடும், அதே லவ். మన హార్ట్ లాగా రిఫ్లెక్షన్ ఆఫ్ ది సేమ్ పర్సన్. ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది? అది ప్రేమకే తెలియదు. అది ఫస్ట్ లుక్లో మనకు తెలియకనే కనెక్ట్ అవుతాం ఆటోమేటిక్. డెఫినెట్గా అట్రాక్షన్ అండి కాదు, అది స్టార్ట్ ఆఫ్ రియాక్షన్, నాట్ అట్రాక్షన్. ఒకటే ఇప్పుడు ఏంటంటే, లవ్ అనేది ఇట్ ఈస్ నాట్ అరేంజ్డ్, దట్ ఇస్ నాట్ అరేంజ్డ్. ఇప్పుడు ఒకళ్ళు ప్రేమించుకున్నారంటే అది అరేంజ్డ్ కాదు, అది ఎవరు ఎక్కడో ఎందుకు ఎప్పుడో ఎలాగో పుట్టి, ఎవరినో ఏ దేశంలో ఉన్న వాళ్ళను ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళను ఎక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, అలాగే ప్రేమించుకుంటున్నారు. అది సర్టన్ మూమెంట్ అనమాట, అది ఫిక్స్డ్, గాడ్ ఫిక్స్డ్ మ్యాటర్స్ ఇవన్నీ. ఎందుకు ఎప్పుడు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారనే సంగతి ఎవ్వరికీ తెలియదు. లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే బ్రెయిన్ లేకపోయినా, మన పార్ట్లో శరీరంలో ఏ పార్ట్ని పనిచేయకపోయినా హార్ట్ పనిచేస్తే చాలు. అదే బృంద చెప్పా కదా, లవ్ సింబల్ అనేది అంటే హార్ట్ ఒకటి మెయిన్, మన పార్ట్లో మన శరీరంలో ఉండే పార్ట్ మెయిన్ హార్ట్. కాబట్టి హార్ట్ పనిచేస్తే మనిషి బ్రతుకున్నట్టే, హార్ట్ పనిచేయకపోతే ఏ పార్ట్ అయినా పోయినట్టే లెక్క. అందుకనే హృదయం అనేది దాని సింబల్ హార్ట్ అని పెడతారు. ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు మనం చూడలేం కదా, ప్రతి మనిషిని మనం చూడలేం కదా. కాబట్టి నా ఉద్దేశంలో మనం మాట్లాడే ప్రతి వాళ్ళతోటి ఏ దేశం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, డెఫినెట్గా ఆ మనిషికి మనకి ఎక్కడో ఏదో జన్మలో ఎక్కడో మనం చూసుంటాం ఏదో రిలేషన్ ఉంటుంది, 100% షూర్. నేను నమ్మే విషయాల్లో ఇంకోటి కూడా చెప్తా, మనం ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే అది ఏ జన్మలో రుణం అతనికి ఇవ్వాల్సి వస్తుంది. అతని దగ్గర మనం తీసుకోవాల్సి వస్తే అది ఏ జన్మలో మనకి ఇవ్వాలి, అందుకే మనం తీసుకుంటున్నాం. ఈవెన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆల్సో. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండర్ ద బేస్మెంట్ ఆఫ్ లవ్, అఫెక్షన్. మనకు తెలియదు అవన్నీ, దట్ ఈస్ కాల్డ్ లవ్. నా ఉద్దేశం ఎక్కడో ఏదో రిలేషన్ ఉంటుంది, అది ఎటువంటి లవ్ అయినా కావచ్చు, బ్రదర్లీ కావచ్చు, మదర్లీ కావచ్చు, ఫాదర్లీ కావచ్చు, డైరెక్ట్ స్ట్రైట్ వే లవ్ కావచ్చు. లవ్ ఇస్ అనేది వేరియస్ లవ్ పాయింట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ రఘుబాబు. బై, ఎంజాయ్.